రాజధాని వ్యవహారంలో రాజధానికి సంబంధించి సిఆర్డీఏ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాడైనా దానిలో ఒక 500 ఎకరాలు ఎస్సీలకు అసైన్ చేసినటువంటి ల్యాండ్ని అప్పటి సిఆర్డీ చైర్మన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే గవర్నమెంట్ అసైన్ భూముల్ని ఏ దళితులకైతే ఇచ్చిందో ఏ ఎస్సీలకైతే ఇచ్చిందో వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు హక్కుదారులు. దానికి చట్టంలోనే, అసైన్ చట్టంలోనే ఆ భూముల అమ్మకాలకు కానీ కొనుగోలు కానీ జరిగితే వాటిని ఇచ్చినటువంటి అసైనీ ల్యాండ్ రద్దయిపోయి అది గవర్నమెంట్కి వెనక్కి ల్యాండ్ వచ్చేస్తున్నందు చట్టం మనం మానవత్వంతోనో లేకపోతే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగోకో అమ్ముకున్నారని కనుక మనం భావించినట్లయితే ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో భూమి లేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరికైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ పేరే ఈయన ఇవ్వాలనుకున్నటువంటి కాంపెన్సేషన్ డబ్బు కావచ్చు, లేకపోతే ల్యాండ్ పూలింగ్లు 800 గజాలు 1000 గజాలు ఇవ్వాలనుకున్నది ఆ దళితుల పేరు మీద ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాకపోతే ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి దళితుల్ని, ఎవరైతే భూములు ఉన్నాయో వారిని, ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆస్తి కాబట్టి మీకు ఎటువంటి హక్కులు ఉండవు, మేము గవర్నమెంట్ తీసేసుకుంటాం వెనక్కి అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత రైతులు మాకు ఈ ల్యాండ్ పోతుందేమో అని చెప్పి అభద్రతకు గురయ్యి 5 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలకి ఎకరానికి అమ్మివేయటం జరిగింది. వాళ్ళని భయపెట్టారు. అమ్మేసినప్పుడు ల్యాండ్ ఎవరు కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూతా ఉన్నటువంటి సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరైతే చెప్పాడో వాళ్ళే 500 ఎకరాలు ల్యాండ్ని వాళ్ళ బినామీల ద్వారా కొనిపించారు. కొనిపించి ఈ ల్యాండ్ని ఎవరైతే దళితులకు ల్యాండ్ అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వకుండా, నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వకుండా 800 గజాలు 1000 గజాలు ఇచ్చేటువంటి ఈ ల్యాండ్ని ఈయన జీవో తీసుకువచ్చే ముందు వాళ్లతో బలవంతంగా వాళ్ళని భయపెట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఇప్పుడు దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు కనుక అమ్మేటువంటి హక్కు లేకుండా అమ్ముకుంటే ఒకటి గవర్నమెంట్కు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ప్రజలకు వచ్చేస్తుంది. మళ్ళీ లేని పక్షంలో మానవతా దృక్పథంతో ఇవ్వాలనుకుంటే ఎవడైతే ఎస్ఐని ఉంటాడో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉండేట్టు ఉంటుంది. ఈయన దాని రెండుటిని కూడా వైలేట్ చేసి ఈయన ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ పూలింగ్ అప్పుడేమో ఈ చట్టం దళితులకి ఎస్సీలకి ఎస్ఎండ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా మేము 800 గజాలు ఇస్తానని చెప్పి చెప్పకుండా బలవంతంగా భూమి వెనక తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఆ ల్యాండ్ని 5 లక్షలు 10 లక్షల రూపాయలకి ఈయన బినామీలతో కొనిపించి ఈ కొనటం అయిపోయినాక ఈ 500 ఎకరాలకు సపరేట్గా జీవో తీసుకొచ్చి ఇది దళితుల పేరు కాకుండా ల్యాండ్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఎస్ఎండ్ భూములకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేసుకుని ఎందుకు రాదు? దళితుల్ని అవమానించే రకంగా కులం పేరు పెట్టి తిట్టినా, లేదు అవమానకరంగా మనం ఏమన్నా ప్రవర్తించినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని తిట్టినా, వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించకుండా వాళ్ళ ఆస్తుల్ని కాజేసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అప్లై అవుతుంది. కాబట్టి గతంలో ఎంఆర్ఓ కానీ కొంతమంది అరెస్టు జరిగింది. దీని మీద వాళ్ళని విచారణ చేశారు. దీని మీద ఎవరెవరు ఉన్నారు, ఏంటి బ్యాక్ ఎవరు, ఫ్రంట్ ఎవరు, మొత్తం కూడా వాళ్ళు గవర్నమెంట్కి రికార్డెడ్ ఇవ్వడం జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడుకి 41C నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, మీరు గతంలో ప్రభుత్వం ఉండగా ఈ రకంగా వ్యవహరించారు, కాబట్టి మీకు దీని మీద వచ్చి వారం రోజుల్లో మీ సమాధానం చెప్పండి. సమాధానం చెప్తే మీ సమాధానాన్ని బట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది పరిశీలించి
మేమేం యాక్షన్ తీసుకోవాలన్నది నిర్ణయించుకుంటాం అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు 41C నోటీస్. ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడు గారికి అయితే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ వర్తించదు, ఈ చంద్రబాబు నాయుడు అనే అతనికి ఈ చట్టాలు ఏవి కూడా వర్తించదు. ఆయన ఏ నిర్ణయాలైనా చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఏది లేదు, ఆయన నారా కచూర్ నాయుడు రాజ్యాంగాన్ని అమలు చేయవచ్చు అని చెప్పి ఆమె రాజ్యాంగంలో పెట్టారు అంబేద్కర్ గారు. కాబట్టి తప్పకుండా ఈ కేసులో చంద్రబాబు నాయుడు దోషి, చంద్రబాబు నాయుడు ముద్దాయి. దీన్ని పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖరీదు భూమిని దళితులకు రావాల్సినటువంటి సుమారు 5 ఎకరం కోటి రూపాయలు వాల్యూ చేసుకున్న 500 ఎకరాలు 500 కోట్ల రూపాయల ఆస్తి ఈ దళితులకు చెందాల్సినటువంటి ఆస్తి. ఈ 500 కోట్ల రూపాయలకు చెందాల్సినటువంటి ఆస్తిని అగ్రవర్ణాలకు కట్టి పెట్టాం. ఎవరిని మోసం చేసాం? దళితులను మోసం చేసాం. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడుకి లేదా? ఊరికినే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు, నేను 41C నోటీస్ ఇస్తేనే కక్ష సాధింపు. విపక్షాలందరూ మీరు కక్షపూర్తిగానే చంద్రబాబు గారికి నోటీస్ ఇచ్చారంటారు. ఎవడేమనుకున్నా ప్రతిపక్షాలు అన్ని కూడా ఒకటే. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, సిపిఐ రామకృష్ణ గారిని, లేకపోతే నారాయణ గారిని, అసలు వీళ్ళందరినీ విడతీసి చూసేటువంటి పరిస్థితి ఉందా? వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద ఎక్కి ఏబిఎం రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, లేకపోతే రామోజీరావు, ఇదంతా ఒకటే సంఘం కదా, ఇదంతా ఒకటే కుల సంఘం. వీళ్ళందరూ ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ వీళ్ళు చదువుతారు. కాబట్టి దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఈ రాష్ట్ర ప్రజలకి జవాబుదారీతనం. ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఎస్సీలకి చెందాల్సినటువంటి ఆస్తుల్ని అక్రమంగా కాజేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అండ్ కో అండ్ బెనామీలు. దాన్ని కక్కిచ్చేటువంటి బాధ్యత మాకు అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజానికం. ఎవడేమనుకున్నా డోంట్ కేర్. దళితులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. వాళ్ళకి చెందాల్సినటువంటి భూముల్ని వాళ్ళ దగ్గర తక్కువ రేట్లకు కొట్టేసి వీళ్ళు తీసుకున్న మాట వాస్తవం. ఈ రెండు వాస్తవమా కదా? దీనికి ఎవరు కారణం? ఎవరు ఈ ల్యాండ్ జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి? ఎవడు మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ లో ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఎన్ ల్యాండ్ ఎవరు ఉన్నారో వాళ్ళే కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటానని ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు? వీళ్ళందరూ చేతులు మారి కొనుక్కున్నాక నువ్వు ఎందుకు జీవో తీసుకొచ్చి వాళ్ళకి 800 గజాలు ఇస్తానని చెప్పి అన్నిటి నువ్వు జనానికి సమాధానం చెప్పాలి. రేపు సిఐడికి సమాధానం చెప్పాలి, కోర్టులకు సమాధానం చెప్పాలి. ఏదో ఆంబోతులా గచ్చిన అడిగిన లేకపోతే కుక్కలాగం వరకే బుద్ధాంకన్నా ఎవరో 10 మందిని బొఫ్ను కానీ వదిలించి బోబోమని మురిగితే ఇక్కడ బెదిరేవాడు కానీ అదిరేవాడు కానీ ఎవరు లేడు. దళితుల పక్షాన వాళ్ళ ఓటుతో గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు గారు చంద్రబాబు బాబు ఉన్నా కూడా దీంట్లో వెనకాల వదిలేటువంటి ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారు, నారాయణ గారికి నోటీస్ ఇచ్చారు, గతంలో అరెస్టులు జరిగినాయి. వీళ్ళ స్టేట్మెంట్లు పెట్టి వీళ్ళకి సంబంధం లేదు, మాకు తెలవకుండా జరిగింది పలానా వాళ్ళు స్టేట్మెంట్లు పెట్టి మిగిలిన వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఇది విచారణ దశలో ఉన్న కేసు. డెఫినెట్ గా దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉద్దేశంగా చేశాడని కనుక సిఐడి బాధితే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. ఎవడేమనుకున్నా డోంట్ కేర్. మేము అక్కడ ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసామో చేయలేదన్నదే మేము ఆలోచిస్తున్నాం. కానీ చంద్రబాబు ఏం మాడతాడు, లేకపోతే మా సిపిఐ నారాయణ ఏం మాడతాడు, పవన్ కళ్యాణ్ ఏం మాడతాడు, బీజేపీ ఏం మాడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.